నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలో ఉన్న ఎమినోనిపల్లి గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి దాదాపు 50 ఎకరాలు చేతికొచ్చిన పత్తి పంటలు నీటిలో మునిగి తేలుతూ ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ గేని శ్రీనివాస్ మరియు రైతులు మాట్లాడుతూ తమ సమస్యలను తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు జి రాజు, తిరుపతి ఆనంద్, రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అది ఎమ్మెన్పల్లి గ్రామము. ఇక్కడ 50 ఎకరాల పొలం, పత్తి పొలం సాగు చేస్తున్నాం. ఇక్కడ ఉన్న రైతులం ఇప్పుడే మేము గత 2 రోజుల నుంచి పడుతున్న వర్షాల వల్ల పొలం మొత్తం నీటిమయమైపోయింది. ఇంతకుముందు మేము పర్సలి గౌని శ్రీనివాస్ ఎక్స్ ఎంపీటీసీ మరియు మేము గ్రామస్తులం అందరం వెళ్ళి పర్యవేక్షణలో చూసాము. చూస్తే పొలం అంతా 50 ఎకరాల వరకు నీటిమయంలో ఉంది. కాబట్టి దీన్ని అధికారులు గుర్తించి దానికి నీళ్ళు పొలంలోకి నీళ్ళు రాకుండా చర్యలు తీసుకొని, అలాగే రైతులకు 1 ఎకరాకు వాళ్ళు 20,000 దగ్గర పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రైతులకు ఇంకా మా ఊర్లోనే కాకుండా ఇట్లా మన జిల్లాలో చాలా ప్రాంతాలలో కూడా ఇలానే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని రైతులను ఆర్థిక సహాయం అందించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుతున్నాను. అలాగే ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సార్ని కోరడం ఏంటంటే, ఇలాగే రైతులకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలని. ఈరోజు కురిసినటువంటి భారీ వర్షానికి పత్తి చేనులన్నీ కూడా నీటమయం అయిపోయాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే పత్తి చేనులన్నీ కూడా తిరిగి వచ్చాము. పత్తి చేనులు మొత్తం ఈ భారీ వర్షానికి మొత్తం మునిగిపోవడం జరిగింది. రైతులంతా కన్నీరు మిన్నీరు పెట్టుకుంటున్నారు. అధికారులు వెంటనే ఏ రైతులైతే మునిగిపోయావో ఆ రైతులను పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకొరకంటే భరోసాగా అధికారులే రైతులకు తెలియజేయాలి. పంట నష్టపోయినటువంటి రైతులంతా కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. కాబట్టి అధికారులు వెంటనే ఏ మండలాల్లో అయితే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో, మునిగినటువంటి నీటికి మునిగినటువంటి పంట మునిగినటువంటి రైతులు ఉన్నారో, వాళ్ళంతా ప్రభుత్వానికి నివేదిక పంపించవలసిందిగా కోరుతున్నాను.